1995 నాటి చంద్రబాబును చూస్తారంటూ సీఎం చేసిన వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చారు మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి. 95 నాటి చంద్రబాబు ట్రాక్ రికార్డ్ బాగాలేదని సెటైర్లేశారు. చూస్తున్నా నేను చెప్పాను 95 సీఎం అని చెప్పాను నేను, ఇంకా మీకు అర్థం కాల. మర్యాద చెప్తే మీకు అర్థం కావడం లేదు, అందుకే ఇప్పుడు యాక్షన్ లేక వస్తున్నా. మర్యాద అయిపోయింది, ఇప్పుడు యాక్షన్ కూడా ఉంటుంది. బీ కేర్ఫుల్, నువ్వేం ప్రేక్షకుడు కాదు ఇక్కడ, ఇవన్నీ సూపర్వైజ్ చేసుకోవాలి. అందరూ ఇట్లే తయారైపోయారు. అడ్మినిస్ట్రేషన్ మొత్తం భ్రష్ట బట్టి మీరందరూ ఇష్టారాజ్యంగా అనుకుంటున్నారు, మంచిది కాదు. అది సమాజ హితం కోసం పనిచేసినప్పుడు బాధ్యతాయుతంగా పనిచేయాల్సిన బాధ్యత మీ అందరిపై ఉన్నది, గుర్తుపెట్టుకోండి. మేము కోరుకునేది 95 నాటి చంద్రబాబు నాయుడు కాదు. మీరు నిన్నే మొన్న ఈ మధ్య కూడా చెప్పారు, నేను మారినటువంటి చంద్రబాబును చూస్తారు, గతంలో ఉన్నటువంటి చంద్రబాబును చూడరు అని. మారినటువంటి చంద్రబాబును చూస్తానని చెప్పినటువంటి మీరు మునుపటి చంద్రబాబును చూస్తారని చెప్పి మాట్లాడారు. ఎందుకు ఆ మాట చెప్తున్నామంటే 95లో చంద్రబాబు నాయుడు ట్రాక్ రికార్డు బాగలేదు, అంటే ముఖ్యమంత్రి కావడమే బాగలేదు. అన్నమయ్య జిల్లా మదనపల్లె సబ్ కలెక్టర్ కార్యాలయంలో అగ్ని ప్రమాద ఘటనపై యెల్లో మీడియాలో అనేక కథనాలు ప్రచారం అయ్యాయి. వైఎస్ఆర్సీపీ నేత మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిని టార్గెట్ చేస్తూ వార్తలు ప్రచారం చేశాయి. తనపై అసత్య కథనాలను ప్రచారం చేశారంటూ మహాన్యూస్, ఈటీవీ, ఈనాడు పత్రికలపై పరువు నష్టం కింద లీగల్ నోటీసులు పంపారు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి. ఈనాడు, ఈటీవీ, మహాన్యూస్ పరువు నష్టం కింద 100 కోట్లు చెల్లించాలని నోటీసులు పంపామని పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తరపు లాయర్ సురేష్ రెడ్డి తెలిపారు. ఈనాడు ఈటీవీ సంస్థలు 50 కోట్లు, మహాన్యూస్ 50 కోట్లు చెల్లించాలని నోటీసులు పంపించామన్నారు. ఆ మీడియా సంస్థలు నిరాధారంగా వార్తలు ప్రచారం చేశాయని తెలిపారు. వ్యక్తిత్వ హననానికి పాల్పడిన వారిని న్యాయపరంగా ఎదుర్కొంటామన్నారు. అబ్బాసు పాలు చేయాలని రాజకీయ ఎదుగుదలను ఎదుర్కోలేక తప్పుడు ఆరోపణలు ప్రదర్శించినారని, తప్పుడు ఆరోపణలు ఈనాడు పేపర్లో రాసినారని, అదేవిధంగా మహా టీవీలో ఒకటి ప్రదర్శించినారని చెప్పేసి ఆయన చెప్పినటువంటి ఇన్స్ట్రక్షన్స్ ప్రకారంగా లాయర్ నోటీసు పంపించడం జరిగింది. అందులో ఈటీవీ మీద, ఈనాడు మీద 50 కోట్లకి నష్టపరిహారం చెల్లించాలని చెప్పేసి నోటీస్ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా మహా టీవీ మీద కూడా 50 కోట్లు నష్టపరిహారం చెల్లించాలనేసి నోటీస్ పంపించడం జరిగింది. ఈవీఎంల రీవెరిఫికేషన్పై వైఎస్ఆర్సీపీ నేత బాలినేని శ్రీనివాసరెడ్డి దాఖలు చేసిన రిట్ పిటిషన్పై విచారణను ఏపీ హైకోర్టు రేపటికి వాయిదా వేసింది. ఈవీఎంల వ్యవహారంలో సుప్రీంకోర్టు తీర్పుకు విరుద్ధంగా ఈసీ జారీ చేసిన ఆదేశాలను రద్దు చేయాలని బాలినేని తన పిటిషన్లో కోరారు. మాక్ పోలింగ్ విధానంలో ఈవీఎంలను రీవెరిఫై చేస్తామని ఎన్నికల అధికారులు అంటున్నారు. సుప్రీంకోర్టు ఉత్తర్వుల ప్రకారం ఈవీఎంలతో పాటు వీవీప్యాట్లను కౌంట్ చేయాలని బాలినేని కోరుతున్నారు. ఈ క్రమంలో సోమవారం జరగాల్సిన ఈవీఎంల రీవెరిఫికేషన్ను బాలినేని తరపు ప్రతినిధులు బాయ్కాట్ చేశారు. ఏపీలో కూటమి ప్రభుత్వం దారుణంగా వ్యవహరిస్తూ రెడ్ బుక్ రాజ్యాంగం అమలు చేస్తోంది. కోల్కతాలో ట్రైనీ డాక్టర్ ఉదంతంపై దేశవ్యాప్తంగా ఎంతో మంది నిరసన తెలిపారు. ఇదే ఘటనకు సంబంధించి ఏపీలోని వివిధ జిల్లాల్లో మిడ్ లెవెల్ హెల్త్ ప్రొవైడర్స్ నిరసనలు చేపట్టారు. అయితే ఈ నిరసనలు, ర్యాలీలపై అధికారులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆడబిడ్డకు అండగా నిలిచినందుకు శిక్షణ విధించారు. ముందస్తు అనుమతి లేకుండా నిరసన తెలపటంపై మండిపడుతూ అల్లూరు జిల్లాలో 33 మందికి నోటీసులు ఇచ్చారు. వివరణ ఇవ్వకపోతే కఠిన చర్యలు తీసుకుంటామంటూ హెచ్చరికలు జారీ చేశారు. ఏపీలో టీడీపీ ఆగడాలు రోజురోజుకు పెరిగిపోతున్నాయి. ఎన్టీఆర్ జిల్లా మైలవరంలో దౌర్జన్యం చేశారు. వైఎస్ఆర్సీపీ సానుభూతి పరులే లక్ష్యంగా కక్ష సాధింపు చర్యలకు దిగారు. మైలవరం నియోజకవర్గం కనిమర్ల తండాలో టీడీపీ నేతలు దాడులు చేశారు. మినరల్ వాటర్ ప్లాంట్ విషయంలో వైఎస్ఆర్సీపీ సానుభూతి పరులపై పెట్రోల్, డీజిల్, కారం, కర్రలతో దాడికి దిగారు. టీడీపీ కార్యకర్తల దాడిలో వైఎస్ఆర్సీపీ సానుభూతి పరులు వాసు, శంకర్తో పాటు పలువురికి గాయాలయ్యాయి. టీడీపీ నేత విజయబాబు ప్రోద్బలంతోనే దాడులు చేశారని బాధితులు ఆరోపిస్తున్నారు. పేలుపాట పడుతున్నాం అండి,
దానికి వచ్చేసి విజయబాబు దగ్గరికి వెళ్ళి మాకు ప్లాంట్ నెల ముందే కావాలని చెప్పి ఆయనతో మాట్లాడుకుని రాత్రి మాట్లాడుకుని వచ్చి మా మీద వచ్చి పొద్దున వచ్చి దాడి చేశారండి. డీజిల్తో కారం డీజిల్ అయిపో పట్టుకుని వచ్చి టీడీపీ నాయకులు అజిమర సుధాకర్, మూడు శేఖర్, అజిమర శ్రీను, మూడు మోహన్ రావు, అజిమర మోహన్ రావు వాళ్ళ ఆడవాళ్ళందరినీ తీసుకొచ్చి కారం పెట్టి వచ్చి కొట్టారండి. పిల్లలతో సహా తీసుకొచ్చి ఇదని జరిగింది. గుంటూరు జిల్లా చిలకలూరిపేట మండలం ఎడవల్లి గ్రామంలో టీడీపీ నేతలు అరాచకం సృష్టించారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఓటు వేశారనే కారణంతో ఒక నిరుపేద కుటుంబానికి సంబంధించిన ఇళ్లు కూల్చివేశారు. అంతేకాదు వారి ఇంట్లోని సామగ్రిని ట్రాక్టర్లలో వేసుకుని వాగులో పడేశారు. జరిగిన సంఘటనపై బాధితులు 3 రోజుల నుంచి పోలీస్ స్టేషన్ చుట్టూ తిరుగుతున్నా పోలీసులు పట్టించుకోవటం లేదు. కుల నిర్మూలన పోరాట సమితి రాష్ట్ర సెక్రటరీ కూరపాటి కృష్ణ బాధితుడి ఇంటిని పరిశీలించి ధైర్యం చెప్పారు. టీడీపీ గూండాలను తక్షణమే అరెస్టు చేయాలని హెచ్చరించారు. ఉయ్యాల 7 కొండలు అతని భార్య మీద దాడి చేసి వాళ్ళ ఇల్లు కూలగొట్టి వాళ్లకు ఉన్నటువంటి సామాన్లన్నింటిని తీసుకెళ్లి వాగులో పడేసి ప్రొక్లైన్ ద్వారా కూల్చేసి ట్రాక్టర్ల ద్వారా తీసుకెళ్లి వాగులో పడేసినటువంటి సంఘటన మాకు తెలిసి మేము వచ్చాం. దీనికి సంబంధించి బాధితులు దాదాపుగా 2 రోజుల నుంచి చిలకలూరుపేట రూరల్ పోలీసుల దగ్గరికి వెళ్ళి అయ్యా మా కేసు తీసుకోండి అంటే వాళ్ళని గేటు మెట్లు కూడా ఎక్కనివ్వాలి, స్టేషన్ మెట్లు కూడా ఎక్కనివ్వాలి. తన్నీరు గోవిందరాజు అతని అనుచర వర్గం ఎవరైతే ఉన్నారో, నారాయణ వెంకట్రావు వాళ్ళ బంధువులంతా ఎవరైతే ఉన్నారో వాళ్ళని SC/ST అత్యాచార నిరోధ చట్టం కింద కేసు నమోదు చేసి వెంటనే అరెస్ట్ చేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం. నంద్యాల జిల్లా నందికొట్కూరులో ఎంపీ ఎమ్మెల్యేల మధ్య ఆధిపత్య పోరు కొనసాగుతోంది. పోలీసుల బదిలీల్లో రాజకీయ జోక్యం మితిమీరిపోయింది. నందికొట్కూరు సీఐ పోస్టింగ్ విషయంలో నువ్వా నేనా అన్నట్లుగా ఇద్దరి మధ్య కోల్డ్ వార్ సాగింది. తాజాగా జూపాడు బంగ్లా ఎస్ఐగా కేశవకి పోస్టింగ్ ఇప్పించుకున్నారు ఎంపీ శబరి. బంగ్లా ఎస్ఐగా ఛార్జ్ తీసుకున్న 5 నిమిషాల్లోనే ఎస్ఐ కేశవను బదిలీ చేయించారు ఎమ్మెల్యే జయసూర్య. ఇదే తరహాలో ముచ్చుమరి ఎస్ఐగా తాము సూచించిన వ్యక్తిని నియమించాలని ఇద్దరు నేతలు పట్టుబట్టారు. నేతల మధ్య ఆధిపత్య పోరుతో పోలీసు అధికారులు నలిగిపోతున్నారు. నంద్యాల జిల్లాలో మున్సిపల్ కార్యాలయంలో మంత్రి ఎండీ ఫరూక్ పిఏ రెచ్చిపోయారు. ఫరూక్ ఆస్తులపై పన్ను విధించడంతో వీరంగం సృష్టించారు. మంత్రి ఆస్తులపై ట్యాక్స్ ఎలా వేస్తారని అధికారులపై మంత్రి పిఏ ఆయన అనుచరులు చిందులు తొక్కారు. మాటల్లో చెప్పలేని విధంగా నానా దుర్భాషలాడారు. మంత్రి అంటే లెక్కలేదా అంటూ వీరంగం సృష్టించారు. ఈ విషయంపై మీడియా అడిగితే మున్సిపల్ కమిషనర్ కార్యాలయ సిబ్బంది మాత్రం నోరు మెదపటం లేదు. ఎందుకు అంత దుర్భాషలాడాల్సిన అవసరం వచ్చింది? వ్యక్తిగతంగా ఎందుకు తీసుకున్నాడు? ఏమా తెలియసారు, వాళ్ళ ఆవేశం వచ్చినారు. మళ్ళీ మళ్ళీ స్టేట్మెంట్ ఇస్తాం. దాడి చేయబోయినారా ఏమన్నా మీ మీద? చెప్పిన కమిషనర్ కంప్లైంట్ చేయడానికి వచ్చాను. అంటే ఏ విషయానికి? అదే నాకు తెలియదు అంటున్నాను. సార్ పిలిస్తే వచ్చాను అంటే. నేను ఎప్పుడు అవుట్లో కలెక్షన్ ఉంటాను. కమిషనర్ గారు ఆఫీస్లోకి రావాల్సిన అవసరం ఏమి వచ్చింది ఆయన? ఇప్పుడు కమిషనర్ ఆఫీస్లోకి వచ్చాడు కదా ఆయన. ఈ యొక్క ఛాంబర్ వచ్చాను. ఛాంబర్లోకి వచ్చాడు. ఎందుకు? తెలంగాణ సచివాలయం ఎట్ట రాజీవ్ విగ్రహం ఏర్పాటుపై పొలిటికల్ వార్ నడుస్తోంది. బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చాక రాజీవ్ విగ్రహం తీసేసి తెలంగాణ తల్లిని ఏర్పాటు చేస్తామని కేటీఆర్ చేసిన వ్యాఖ్యలపై రేవంత్ తీవ్రంగా స్పందించారు. ఎవరికైనా జాతనైతే ముట్టుకోవాలని సవాల్ విసిరారు రేవంత్. అటు ఈ లొల్లిపై బీజేపీ తనదైన శైలిలో సెటైర్లేస్తోంది. రుణమాఫీ చేయకుండా ఏంటి నాటకాలు అంటూ బండి సంజయ్ ఫైర్ అయ్యారు. రాజీవ్ గాంధీ గారు మరి తెలంగాణకు ఆయనకు సంబంధం ఏందో నాకే తెలియదు. రాహుల్ గాంధీ దగ్గర మార్కులు కొట్టేయాలంటే మీ గాంధీ భవన్లో పెట్టుకో, లేదా జూబ్లీహిల్స్లో నీ ఇంట్లో పెట్టుకో, ఎవరు వద్దంటలేదు. కానీ ఇవాళ తెలంగాణ సెక్రటేరియట్ ముందు రాజీవ్ గాంధీ విగ్రహాన్ని పెట్టి ఏ కాంగ్రెస్ పార్టీ అయితే వందలాది మంది పిల్లల ప్రాణాలు తీసిందో ఆ కాంగ్రెస్ పార్టీ మళ్ళొక్కసారి క్రూర పరిహాసం ఆడే విధంగా తెలంగాణతో, తెలంగాణ అస్తిత్వాన్ని, తెలంగాణ ఆత్మగౌరవాన్ని దెబ్బతీసే విధంగా వ్యవహారం చేస్తూ ఉన్నారు. 4 ఏళ్లలో మళ్ళీ కేసీఆర్ గారి నాయకత్వంలో తిరిగి తెలంగాణలో ప్రభుత్వం కూడా మనది ఏర్పడుతుంది. ఏర్పడ్డ తర్వాత వెంటనే తప్పకుండా రాజీవ్ గాంధీ గారి విగ్రహాన్ని అక్కడి నుంచి సకల మర్యాదలతో తొలగిస్తాం. మీలాక మేము తాగుబోతులం కాదు. రాత్రి కోటి పొద్దున కోటి మాట్లాడడానికి, లేకపోతే మాట్లాడింది మర్చిపోయి మళ్ళీ కొత్తది మాట్లాడడానికి మేమెవరము. మీలాంటి తాగుబోతు సన్నాసులం కాదని ఈ వేదిక మీద నుంచి నేను చెప్పదలుచుకున్నా. నువ్వు ఎప్పుడొస్తావు రాజీవ్ గాంధీ విగ్రహాన్ని తీయడానికి తారీఖు చెప్పు. మా జగ్గానే చెప్తా, మా జగ్గాన్న వచ్చి అక్కడ ఉంటాడు, అప్పుడు తెలుస్తుంది బిడ్డ నీకు రాజీవ్ గాంధీ విగ్రహాన్ని ముట్టుకుంటే ఏమవుతుందో. ఈ రుణమాఫీ అంత బోకస్, 70% రుణమాఫీ జరుగుతుందని చెప్పి ముట్టుకుంటే వాళ్ళ నుంచి ఆన్సర్ వస్తలేదు అధికార పార్టీ నుంచి. ఇప్పుడు విగ్రహాలు స్టార్ట్ అయింది. విగ్రహాలు వాళ్ళు విగ్రహం పెడుతుంటే
వీలు తీసేస్తారట, అది సమస్య. అది రుణమాఫీ విషయంలో ప్రజల్లో కూడా చర్చ జరుగుతుంది కాబట్టి, ప్రభుత్వం మీద వ్యతిరేకత వస్తుంది కాబట్టి కాంగ్రెస్ పార్టీని కాపాడడానికి బీఆర్ఎస్ పార్టీ రాజీవ్ గాంధీ గారి విగ్రహము సమస్య ఎత్తుకున్నారు. అది పెద్ద సమస్య వీరిద్దరికి ఇప్పుడు. దీనిలో సవాల్ వేసుకుంటున్నారు ఇవాళ. ఎందుకు అయితే ప్లాన్ ప్రకారం రుణమాఫీ విషయంలో ప్రజల దృష్టిని మళ్ళించడానికి. సచివాలయ ఆవరణలో తెలంగాణ తల్లి విగ్రహం ఏర్పాటుకు కాంగ్రెస్ సర్కార్ ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. సెక్రటేరియట్ ఆవరణను పరిశీలించారు సీఎం రేవంత్ రెడ్డి. డిసెంబర్ 9న సచివాలయ ఆవరణలో తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఏర్పాటు చేస్తామని గతంలో సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించారు. ఇందులో భాగంగా ఇవాళ విగ్రహం ఏర్పాటు చేసే స్థలం, ఏరియా డిజైన్, ప్రణాళికలపై అధికారులతో చర్చించారు. తెలంగాణ సంస్కృతి ప్రతిబింబించేలా తెలంగాణ తల్లి విగ్రహం ఉండాలని సూచించారు సీఎం రేవంత్. సచివాలయం ఎదుట ఏర్పాటు చేసిన రాజీవ్ గాంధీ విగ్రహాన్ని బీఆర్ఎస్ ప్రభుత్వం రాగానే తొలగిస్తామని మాజీ మంత్రి జగదీష్ రెడ్డి స్పష్టం చేశారు. ఆ విగ్రహాన్ని గాంధీ భవన్ లో పెట్టుకోవాలని సూచించారు. సచివాలయం ఎత్త తెలంగాణ తల్లి విగ్రహాన్ని పెడతామని చెప్పారు. ఏమిటికండి రాజీవ్ గాంధీ? అసలు రాజీవ్ గాంధీ అనే ఆయనకు తెలంగాణ పదం తెలుసా? తెలంగాణకు ఆయన పీరియడ్ లో ఏమైనా ఒక ప్రత్యేకమైన ఒక అభివృద్ధి కార్యక్రమమో ఇంకేమైనా పథకం ఇచ్చింది ఏమైనా చూపిస్తారా? ఎట్లా రిలేటెడ్ తెలంగాణకి? మా ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎట్టి బస్సులు దాన్ని అక్కడ ఉంచాం, తీస్తాం. హైదరాబాద్లో అక్రమ నిర్మాణాల కూల్చివేతలు కొనసాగుతున్నాయి. తాజాగా చిత్రపురి కాలనీలో అక్రమ విల్లాలను అధికారులు కూల్చేస్తున్నారు. 220 విల్లాలకు అనుమతులు పొందిన చిత్రపురి సొసైటీ సభ్యులు అదనంగా 7 విల్లాలు నిర్మించారు. దీనిపై అధికారులు కొరడా జుడిపించారు. అక్రమంగా నిర్మించిన 7 విల్లాలను కూల్చివేశారు. భారీ బందోబస్తు మధ్య విల్లాలు కూల్చివేతను చేపట్టారు. ఈ సందర్భంగా చిత్రపురి సొసైటీ సభ్యులకు అధికారులకు మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. హైడ్రా ఆలోచన బాగున్నా ఆచరణలో సరైన తీరు లేదన్నారు బీజేపీ ఎమ్మెల్యే వెంకటరమణారెడ్డి. అధికారులు చేసే పనుల వల్ల సామాన్య ప్రజలు ఇబ్బంది పడే పరిస్థితి వచ్చిందన్నారు. అనుమతి లేకుండా నిర్మించిన వాటిని కూల్చడం మంచిదేనన్న ఆయన, అనుమతులు ఇచ్చిన అధికారులపై ఏం చర్యలు తీసుకుంటారో ముందు చెప్పాలని డిమాండ్ చేశారు. అక్రమ కట్టడాలు కూల్చడము తప్పు కాదు, కానీ వీటికి పర్మిషన్లు ఇచ్చిన అధికారులను ఏం చేస్తారు అనేది మాత్రం ప్రభుత్వం చెప్పట్లేదు. ఈ ప్రభుత్వం నిజాయితీదైతే గత ప్రభుత్వం దొంగ ప్రభుత్వమా, అవినీతి ప్రభుత్వమా? ఇవాళ ఆకాశ ఆర్మాయిలు కట్టుతున్నటువంటి వ్యక్తులందరూ అప్పుడు చిన్న చిన్న రియాల్టర్లుగానే ఉండొచ్చు. ఇవాళ వాళ్ళందరూ కూడా చేసిన తప్పులకు బలయ్యేది ప్రజల అనేది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, ఇవాళ ఎవరు అడ్డం వచ్చినా నేను చేసేస్తానని చెప్తున్నటువంటి రంగనాథ్ గారు ఆలోచించాలి. కాళేశ్వరం కమిషన్ కు మధ్యంతర నివేదిక అందజేశారు విజిలెన్స్ డీజీ సివి ఆనంద్. 20 పైగా ఇంజనీర్లను విజిలెన్స్ రిపోర్టులో బాధ్యులుగా చేర్చారు. 3 బ్యారేజ్లు డ్యామేజ్ కావడానికి మెయింటెనెన్స్ కారణమని రిపోర్టులో పేర్కొన్నారు. ఫైనాన్స్ కి సంబంధించిన విషయంలో విజిలెన్స్ రిపోర్టులో ఎటువంటి క్లారిటీ ఇవ్వలేదు. అయితే తమకు మరింత సమాచారం కావాలని కమిషన్ చీఫ్ చంద్రఘోష్ కోరారు. సబ్ కాంట్రాక్టర్లు, బిల్లుల చెల్లింపులు, ఆర్థిక లావాదేవీల అంశాలపై సమాచారం ఇవ్వాలి అన్నారు. తుది రిపోర్ట్ వచ్చిన తర్వాత మరింత సమాచారం ఉంటుందని, ప్రస్తుతం ఇన్వెస్టిగేషన్ మధ్యలోనే ఉందని కాళేశ్వరం కమిషన్ కు సివి ఆనంద్ తెలియజేశారు. పలువురు ఐఏఎస్ అధికారులను బదిలీ చేసింది తెలంగాణ ప్రభుత్వం. ఆమ్రపల్లి, కాటా ఐఏఎస్ నుంచి 2 డిపార్ట్మెంట్లకు తొలగించింది. హెచ్ఎండిఏ పూర్తి బాధ్యతలను సర్ఫరాజ్ అహ్మద్ ఐఏఎస్ కు అప్పగించింది. మూసీ రివర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ అదనపు బాధ్యతలను దానకిషోర్ ఐఏఎస్ కు కేటాయించింది. హెచ్ఎండిఏ జాయింట్ కమిషనర్ గా కోట శ్రీనివాస్ ను నియమించింది ప్రభుత్వం. తెలంగాణలో డ్రగ్స్ కట్టడికి అనేక చర్యలు తీసుకుంటున్నామని డీజీపీ జితేందర్ తెలిపారు. కరీంనగర్ పోలీస్ కమిషనరేట్ ను సందర్శించిన డీజీపీ ఆంధ్ర ఒడిషా బార్డర్ నుంచి గంజాయి వస్తోందన్నారు. గంజాయి సరఫరా చేస్తున్న ముఠాలను పట్టుకుంటామని వెల్లడించారు. మాదక ద్రవ్యాల నియంత్రణ విషయంలో ప్రభుత్వం చాలా సీరియస్ గా ఉందన్నారు డీజీపీ జితేందర్. తెలంగాణ హైకోర్టులో ఫోన్ ట్యాపింగ్ కేసు విచారణ జరిగింది. కేంద్ర హోంమంత్రిత్వ శాఖ కౌంటర్ను దాఖలు చేసింది. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో తెలంగాణ ప్రభుత్వం నుంచి తమకు ఎలాంటి సమాచారం లేదని తెలిపింది. ఫోన్ ట్యాపింగ్ విషయంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు సమాన అధికారాలున్నాయని స్పష్టం చేసింది.
నగరం కాదు నరకం, చినుకు పడితే వణుకు పుడుతోంది. 2 రోజులుగా హైదరాబాద్ నగరవాసుల్ని జోరువాన భయపెడుతోంది. కుండపోతలా పడుతున్న వర్షానికి భాగ్యనగర వాసులు హడలిపోతున్నారు. లోతట్టు ప్రాంతాలు చెరువుల్ని తలపిస్తున్నాయి. నాలాలు పొంగి పొర్లుతున్నాయి. కాలనీలకు కాలనీలే నీట మునిగిపోయాయి. ప్రజలు బయట అడుగు పెట్టాలంటేనే భయపడిపోతున్నారు. వర్షం వణికిస్తుంటే ట్రాఫిక్ జామ్తో నగరవాసులు అష్టకష్టాలు పడుతున్నారు. రోడ్లపై పెద్ద సంఖ్యలో వాహనాలు నిలిచిపోయాయి. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత బెయిల్ పిటిషన్పై సుప్రీంకోర్టులో విచారణ వాయిదా పడింది. ఈడీ కౌంటర్ దాఖలు చేయకపోవడంతో వచ్చే మంగళవారానికి విచారణ వాయిదా వేసింది సుప్రీం ధర్మాసనం. కౌంటర్ దాఖలుకు ఈడీకి గడువిచ్చింది. శుక్రవారంలోగా ఈడీ కౌంటర్పై రిజాయిండర్ ఫైల్ చేయాలని పిటిషనర్ని ఆదేశించింది. ఢిల్లీ లిక్కర్ స్కామ్ కు సంబంధించిన ఈడీ సిబిఐ కేసులో బెయిల్ కోసం సుప్రీంకోర్టును ఆశ్రయించారు కవిత. గత విచారణలో సిబిఐ ఈడీకి నోటీసులు ఇచ్చిన జస్టిస్ గవాయి, జస్టిస్ విశ్వనాథులతో కూడిన బెంచ్ కౌంటర్ వేయాలని కోరింది. సిబిఐ కౌంటర్ వేసినా ఈడీ దాఖలు చేయలేదు. దీంతో కవిత పిటిషన్పై విచారణ ఆగస్టు 27వ తేదీకి వాయిదా పడింది.